సమస్య ఎప్పుడూ పరిష్కారం కాకూడదబ్బి. అట్టయితే ఎప్పటికీ పరిష్కారం కాని సమస్యలు చుట్టుముడుతూనే ఉంటాయి. సావే సుఖమన్నంత కట్టం చుట్టుముడుతా ఉంటది. ఏంటండి బెదిరిస్తున్నారా? నాకట్టంటివేమీ తెలియవబ్బి. ఇంకొక అవకాశం ఉండమ్మా, ఈసారి మాత్రం మిస్ అవను. అట్టంటావా? సర్లే అట్నే కాని, అట్నే కాని, పో. ఉంటానమ్మా. పోరా. ఏందిరా అది? వెనక నుండి కాదు, ఏటెప్పుడు ముందు నుంచే పడాలా. పోయే ప్రాణానికి పొడిసే మనిషి ఎవరో తెలియాల. చేసిన తప్పు కళ్ళ ముందు కదలాడాలా. రే సూరి, ఏ మనిషికైనా నేను ఒక్కసారి అవకాశం ఇస్తాను, ఒక్కసారి అడుగుతాను. అది తెలిసి కూడా ఎందుకురా ఇట్టా చేసుండవు? రే, ఈడు శవాన్ని సప్పుడు చేయకుండా పూడ్చిపెట్టండి. ఈడి పెళ్ళాం అడిగితే ఊరు పోయి ఉంటాడని చెప్పండి. పోలీసోడు కూడా. ఓం శాంతి. చెప్పండి, ఏదో చెప్తా ఉండారు. అమ్మా అమ్మా, తప్పైపోయిందమ్మా, తప్పైపోయింది. నాకు ఈ స్థలం వద్దు, ఏమీ వద్దు. ప్రాణాలుంటే చాలు, ఇంకెప్పుడు మీ జోలికి కాదు కదా, ఈ ఊరికి కూడా రాను. చచ్చా, నచ్చలేదు, కొంచెం కూడా నచ్చలేదప్పా. నేనేదో భయపెట్టినట్టు అట్ట ఏడుస్తావేంది? ఆపు ఆపు. కోరుకున్నది ఏదైనా సరే ఈ అవంతిక కళ్ళ ముందుండాలి, ఇట్ట కాళ్ళ మీద పడాల. లేదంటే శిక్షల తప్ప క్షమాపణలుండవు. నీ జాగాని చాలా జాగ్రత్తగా చూసుకుంటాను, నా బిడ్డ మాదిరి. నువ్వు భద్రంగా పో. లే, పో. రే, మళ్ళీ పనున్నప్పుడు కౌలాడతాను, అప్పటి వరకు నా కంటికే కాదు, ఏ కంటికి కనపడకండి. ఈడ జరిగింది ఏడా వాక్ కంటి. అది కొత్తగా చెప్పాలమ్మా. ఆడ బోర్డు పెట్టి నచ్చినంత చోటకి కంచేయండి. మళ్ళీ మళ్ళీ ఇదే గొడవ మీద రావాలంటే చాలా పెద్ద సమస్య అవుతుంది. నువ్వు బండి తీరా.
అయ్యా. సుమా ఊరుకో. అది కాదండి, లేచిన వేళ విశేషం బాగుంది కాబట్టి నా ప్రాణానికి ఏం కాలేదు. లేదంటే నేను ప్రాణాలతో ఉండేదాన్నే కాదు. నేను కూడా మీతో వచ్చుంటే సరిపోయేది. తప్పు నాదేనమ్మా, పిల్లలు కారు దెక్కుండా ఆడుకునుంటే ఏ ప్రమాదం జరిగేది కాదు. ఇప్పుడు ఎన్ని అనుకుని ఏం లాభమ్మక్క, ఆ జాగ్రత్త భయం ముందుండాలి. సీను ఊరుకో, జరిగింది ఏదో జరిగిపోయింది, ఎవరికి ఏ ప్రమాదం జరగలేదు కదా, వదిలేయండి. మై గాడ్. ఏమైందండి? వెన్నెల్తో ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు ఇలా జరిగింది. మళ్ళీ తనకు కాల్ చేయలేదు. పాపం ఎంత కంగారు పడుతుందో ఏంటో. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అయింది. బాబా భార్గవ ఫోన్ చేస్తున్నాడు. స్పీకర్ ఆన్ చే. హలో, వెన్నెల భార్గవ్ ఎక్కడున్నారు? మీ ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ అయింది? ఏం లేదు, చిన్న యాక్సిడెంట్ అయింది. వాట్ యాక్సిడెంటా? ఒకసారి ప్లీజ్ వీడియో కాల్ చేయండి, నేను పిల్లల్ని చూడాలి. ఇప్పుడా? ప్లీజ్ ఇమీడియట్ గా. ఓకే ఓకే ఓకే. ఏమైందండి? వెన్నెల కంగారు పడుతుంది, వీడియో కాల్ చేస్తే పిల్లల్ని చూస్తానంటుంది. వెన్నెల నువ్వు కూర్చో. ఫోన్ చేస్తున్నారు. హాయ్ వెన్నెల. ఒకసారి లై కాలిని చూపించు. హాయ్ వెన్నెల. లయ్యా, ఎలా ఉన్నావు తల్లి? నీకేం కాలేదు కదా? లేదు వెన్నెల, చూడు చిన్న దెబ్బ కూడా తగలేదు. నాకేమైనా జరిగితే మా అత్త మామయ్య ఎంత కూల్గా ఉంటారా? శివయ్య ఎలా ఉన్నాడు? ఇక్కడే ఉన్నాడు, మాట్లాడు. నాకు కూడా ఏమవ్వలేదు. వెన్నెలమ్మా ఆగాగు, ఇటివ్వు. ఇప్పుడు చెప్పు. వెన్నెలమ్మా సమయానికి భార్గవ బాబు చూసి కాపాడాడు కాబట్టి సరిపోయింది, లేకపోతే ఎంత ప్రమాదం అనుకున్నావు. అవునమ్మా, ఆ వ్యానోడు ఎంత వేగంగా వచ్చాడు తెలుసా? తిరిగి చూసేసరికి మాయమైపోయాడు. లేదంటే నా చేతిలో వాడు చచ్చేవాడమ్మా. కానీ నా పెళ్లికొచ్చి వెళ్లేటప్పుడు మీకు ఇలా జరగడమే నాకు బాధగా ఉంది. అలా ఎందుకు అనుకోవడం వెనిలమ్మా, ఇక్కడ ఎవరికి ఏం కాలేదు కదా. మీకు దుర్గమ్మకి సీనుకి ఎన్నిసార్లు ఫోన్ ట్రై చేశారో తెలుసా? ఎవరు ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో చాలా భయపడ్డాను. మీరు లయ కాలి అని అరిచినప్పుడు అప్పుడు స్టార్ట్ అయిన భయం ఇప్పుడు మీతో మాట్లాడిన తర్వాత తగ్గింది. భార్గవ్ ఆ వెహికల్ నంబర్ ఏమైనా చూసారా? లేదు. అయినా అంత కళ్ళు మూసుకొని డ్రైవ్ చేస్తున్నాడు వాడు, వాడు నా పిన్ 4 తగిలించాల్సింది. ఎక్కడ మానస్, లైకాలికి ఏమైందోనన్న భయం తప్ప వేరే ఏ ఆలోచన రాలేదు? ఆల్ ఆఫ్ యూ సడన్ అసలు ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు, కానీ ఆ వ్యాన్ చాలా స్పీడ్గా వచ్చింది. కళ్ళు మూసుకొని డ్రైవ్ చేస్తున్నాడేమో, ఆల్మోస్ట్ గుద్దినట్టే గుద్ది వెళ్ళిపోయాడు. కనీసం ఏం జరిగిందో చూడటానికి కూడా వ్యాన్ ఆపలేదు, అంత స్పీడ్గా వెళ్ళిపోయాడు. భార్గవ్ మీరు చెప్పింది ఆలోచిస్తుంటే ఇదేదో ప్లాన్ ప్రకారమే ఎవరో చేసినట్టు అనిపిస్తుంది. వాట్ యు మీన్? మా మీద అటాక్ చేయడానికి మాకు శత్రువులు ఎవరుంటారు మానస్? ఇంట్లో పక్కలు పంతాలు మా తాతయ్య తరంతోనే ఆగిపోయాయి.
అదెవరో తెలియడానికే పోలీస్ కంప్లైంట్ ఇవ్వమని చెప్తున్నా. అవసరం లేదు మానస్, మేమంతా ఉండగా ఇక్కడ ఎవరికి ఏమీ కాదు. ఇప్పుడు పోలీస్ కంప్లైంట్ అంటే వాళ్ళ చుట్టూ తిరిగి టైం వేస్ట్ తప్ప మరేం ప్రయోజనం ఉండదు. మీరేం టెన్షన్ పడకండి, ఇక్కడ మేమంతా హ్యాపీగానే ఉన్నాం. సరే భార్గవ్, టేక్ కేర్. ఓకే, బాయ్. బాయ్. బావా, నువ్వన్నది నిజమైతే ఆ అవసరం ఎవరికుంటుంది? అదే అర్థం కావడం లేదు వెన్నెల. ఒకవేళ ఇది కూడా సునంద పనేనేమో, మనల్నేమీ చేయలేక పిల్లల మీద ఏమైనా? లేదు వెన్నెల, ఆ పిల్లల గురించి మనకి తప్ప ఎవరికి తెలియదు కదా. అలాంటిది సునంద ఎందుకు చేస్తుంది? ఏమో బావా, ఆ సునంద గోతి కాడ నక్కలాంటిది, కనిపెట్టడం దానికి పెద్ద పన కాదనుకో, కానీ ఇది మాత్రం ఎవరో మనకి తెలియని వాళ్ళు తెలిసి చేసిన పనే అనిపిస్తుంది. నీకేం కాలేదు కదా, నీకేమై ఉండదు అని నా గుండె కొట్టుకోవడం ఓ శనం ఆగిపోయి ఉండదు తెలుసా? అయ్యో, ఎంత మందికి చెప్పాలి, నాకేం కాలేదమ్మమ్మా. నీకేం తెలీదు, నువ్వు ఊరుకో. ఏం దల్లుడు, మీకే చిన్న సమస్య వచ్చినా సాయం చేసేదానికే కదా నేను ఇంట్లో ఉండేది. ఆ విషయం మర్చిపోయి ఉండావా? ఒక్కతూరి నాకు ఫోన్ చేసి ఉంటే సరిపోయి ఉండేది కదా. అత్త, కార్ బ్రేక్ డౌన్ అవడం వల్ల పిల్లలు కిందకు దిగారు, కానీ లేకపోతే ఏ ప్రాబ్లం ఉండేది కాదు. ఏందే, ఏందట్టా చూస్తా ఉండవు? కూడా పోయిందడివి, బిడ్డని కనిపెట్టుకుని ఉండడం తెలీదా? అవునులే, నీ మనవాణ్ణి చూసుకునేదానికే నీకు టైం సరిపోతుంది, ఇక మా బిడ్డ ఏడ కనపడతాది. నాకిద్దరూ రెండు కళ్ళతో సమానం, ఎప్పుడూ తేడాగా చూడలేదమ్మా, ప్రేమలో ఎక్కువ తక్కువలు చూపించలేదు. అత్త, ఇందులో దుర్గమ్మ తప్పేమీ లేదు, పిల్లలేదో ఆటలాడుతూ. ఇట అయిన దానికి కాని దానికి, అయిన వాళ్ళని కాని వాళ్ళని నెత్తినెక్కించుకోమాకండి. ఎవరు ఎట్టా ఉంటారో, ఎట్టా మాట్లాడతారో కనిపెట్టలేని రోజులు ఇవి. అయినా పెళ్ళిళ్ళకి పేరెంటాలకి మీరు వెళ్లకుండా లయమ్మను కూడా తీసుకెళ్ళడం ఎందుకు? ఇంట్లో సుమ్ముండాది, నేనుండాను, ఈ ఏడే ఉంచితే నాకు ఈ బాధాశ్రమ రెండూ తప్పుండేవి కదా. వెన్నెల పిల్లల్ని తీసుకురమ్మని మరీ మరీ చెప్పిందని పంపించాల్సి వచ్చింది పెద్దమ్మ. రాను పంపను అంటే సరిపోయేదానికి ఏందమ్మా ఇదంతా? ఇట్ట పోయినప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలా? లయమ్మకి ఏదైనా జరిగితే అసలు నేనేమైపోవాలా? ఇదిగో, ఇది మొదటి తూరు కాబట్టి మీరంటే గౌరవం ఉండాలి కాబట్టి గట్టిగా మిమ్మల్ని ఏమీ అనలేకపోతున్నారు. ఇంకో తూరు ఇట్ట జరగకుండా చూసుకోండి. అట్టగేనమ్మా. అల్లుడు, నువ్వు కూడా లయమ్మ నాకు చెప్పకుండా
యాడికి తీసుకుపోబాకు. సరే అత్త. నా బంగారు తల్లి. ఈ తూరి తప్పించుకున్నంత మాత్రాన నా ప్రయత్నం ఆగదు, నీకు ప్రమాదం తప్పదు, నీ సావు నా చేతుల్లోనే ఉండాలి. పాలు తీసుకోయ్యా. రారా మంగ, రా కూర్చో. ముహూర్తాలు పెట్టించావా? ముహూర్తాలు ఒకటే కాదు, ఆ తందుకి రిసార్ట్ కూడా బుక్ చేసేసాను. అంటే ఏంది, బయట జరిపిద్దామనా? అవునరా బస్వా, ఇద్దరు మన కళ్ళ ముందు ఎదిగిన పిల్లలు, వాళ్ళ సరదాలకి మనం అడ్డు రాకూడదని, మళ్ళీ మనల్ని చూసి వాళ్ళు సిగ్గుపడకూడదని దూరంగా రిసార్ట్ బుక్ చేశానురా. నువ్వు వద్దంటే చెప్పు, క్యాన్సిల్ చేసేస్తాను. ఎందుకన్నయ్యా క్యాన్సిల్ చేయడం? అన్నయ్య ఆలోచించింది కూడా కరెక్ట్గానే ఉంది కదయ్యా. కానీ చిన్నమే, పెళ్ళైన వాళ్ళని మనకి దూరంగా పంపించడం అంటే ఆ సునందకింకా బుద్ధి రాలేదన్న విషయం. పెళ్ళిలో రుజువైనది కదా, మళ్ళీ ఇట్లాంటి సమయంలో. రుజువైంది, దానికి బుద్ధి రాలేదని కాదు, అది ఎన్ని కుట్రలు చేసినా బూడిదైపోతుందిరా. అవునయ్యా, అన్నయ్య చెప్పినట్టు బుద్ధి సంగతి దేవుడు ఎరుగు, దానిలో మాత్రం మనమంటే భయం పుడతాది. మన జోలికి రావాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తాది. ఆ ఆలోచన మనవైపు తిరగకూడదనే నేను జాగ్రత్త పడుతున్నాను. అరే బాస్వా, ప్రేమ ఎక్కువైతే ఎంత బలమైనా భయంగా మారుతుందని నిన్ను చూస్తుంటే అర్థమవుతుందిరా. అయినా వాళ్ళు వెళ్ళేది రెండు రోజులే కదా, అక్కడ భద్రత అంతా నేను చూసుకుంటాను, మొత్తం పూర్తిగా నేను కనుక్కుంటానురా. అవునయ్యా, ఒప్పుకో. సరే, ఒకసారి వాళ్ళని కూడా అడగండి. మానసా, ఎనిలా, మానసా, మానసా, ఏంద్రా ఇద్దరు అట్టుండారు, ఏమైనది? నువ్వైనా చెప్పమ్మా. ఏం లేదు మామయ్య, అంతా నార్మల్గానే ఉంది. అంటే ఉదయం నుండి పెళ్లి హడావిడితో కొంచెం నీరసంగా ఉంది, అంతే కదా బావా? అవును అంతే. సరే, పోయి కాసేపు నిద్రపోండి, లేచినాక మాట్లాడుకుందాం. పర్లేదు నాన్న, మమ్మల్ని ఎందుకు పిలిచారో చెప్పండి. ఏం లేదురా, ఇప్పుడే పంతులు గారి దగ్గరికి వెళ్ళి రేపు ముహూర్తాలు పెట్టించాను. దేనికి మామయ్య? కొత్తగా పెళ్ళైన వాళ్ళు అడగాల్సిన ప్రశ్నరా ఇది? అంటే అది రేపే ప్రయాణానికి సిద్ధంగా ఉండండి. ప్రయాణం ఏంటి, ఎక్కడికి వెళ్ళాలి? నాకు తెలిసిన రిసార్ట్ ఒకటి ఉంది, అక్కడ మీకు రెండు రోజులకి రూమ్ బుక్ చేశాను, అక్కడే ఉండరండి. ఏమంటావు? నాదే ఉంది మామయ్య, అంతా వెన్నెల ఇష్టం, నీకు ఓకేనా? చీంటి బావా నువ్వు, ఎప్పుడు ఏం మాట్లాడాలో ఎక్కడ ఏం అడగాలో నీకు తెలీదు. వెన్నెలా, ఇప్పుడు నేనే తప్పుగా మాట్లాడలేదే. నానా, నీ మేనకోడల్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం నాన్న. అర్థం చేసుకోవాలనే కదరా నీకిచ్చి పెళ్లి చేసింది, ఇంకేంటి? నీకో దండం. వెన్నెలా, వెన్నెలా,
ఏంటి అప్పుడే అలకే? నువ్వేదైనా అనుకో. సరే, కారణం తెలుసుకోవచ్చా? అంత తెలియకుండా ఉన్నావా? అయినా అందరి ముందు ఎవరైనా అలా అంటారా? వినల, ఏయ్ ఉండు, నేనేం తప్పుగా అనలేదు. ఎస్ఆర్ నువ్వు చెప్పే ముందు నిన్ను అడగడం తప్ప అడగాల్సిన అవసరం లేదు అంటున్నాను. అంటే నీకు ఇష్టమేనా? దూరం దూరం. హలో మేడం. ఏంటి దూరం? మనిద్దరం ఇప్పుడు భార్యాభర్తలం, మర్చిపోకూడదని నీ మెడలో మూడు మూడు కూడా వేశాను. మైండ్ ఇట్. ఇప్పుడు నేను నిన్ను ముట్టుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. అవునా? అలాగా? మరి మాట ఇందాక ముహూర్తం గురించి అడిగినప్పుడు చెప్పచ్చు కదా. అంటే పెద్దలంటే గౌరవం. మీ పెళ్లి రోజున శుభప్రదంగా ఆ అశుభానికి అంకురార్పణ చేసే సమయం వచ్చేసింది. ఆ పెద్దిరెడ్డి ఇంట్లో నెల తిరగకుండానే ఇంకో చావు చూడబోతున్నారు. కానీ పెళ్లితోనే మొదలైన గండం ఎంత ప్రమాదకరంగా ఉంటుందో ఇప్పుడు చూస్తారు తాతయ్య.